Hello friends, Rajdhani Livery WAP-4 with Janmabhoomi SuperFast Express. Old Rajdhani Livery WAP-4 Tuglakabad 22688 locomotive. My ippudu mana Guntur Junction lo undi. Ee locomotive ni Guntur Junction lo Janmabhoomi Express ki rare lo attach chestadu. Lingampalli nundi Visakhapatnam velle Janmabhoomi Express ku Guntur Junction lo rare lo oka electric locomotive ni attach chestaru. Lingampalli nundi Visakhapatnam velle Janmabhoomi Express Satnapalli ki cherukogane ila light locomotive Guntur station outer loki vachi wait chestundi. Janmabhoomi Express station loki raagane ee locomotive ni Janmabhoomi Express venukumala rare lo attach chestaru. Tarvata malli Vijayawada lo detach chestaru. Ide vidhanga Visakhapatnam nundi Lingampalli velle Janmabhoomi Express ki kuda Vijayawada lo rare lo oka electric locomotive ni attach chestaru. Marala Guntur aa train Guntur vachinappudu rare lo unna electric locomotive ni డిటాచ్ చేస్తారు. ఈ పుష్ పుల్ టైప్ విధానంలో జన్మభూమి ఎక్స్ప్రెస్కి ముందు ఉన్న లోకోమోటివ్ మాత్రమే లాగుతుంది, వెనకమాల ఉన్న లోకోమోటివ్ నెట్టబడదు. జన్మభూమి ఎక్స్ప్రెస్కి తెనాలి జంక్షన్లో లోకో రివర్స్ ఉన్నది. అక్కడ లోకో రివర్స్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నందువల్ల గుంటూరు విజయవాడ మధ్య జన్మభూమి ఎక్స్ప్రెస్ని పుష్ పుల్ మోడ్ టైప్లో తిప్పుతున్నారు. మనం ఇప్పుడు లొకేషన్కి అయితే వచ్చేసాము. ఈ లొకేషన్ వచ్చేసి కరువు లొకేషను, బాగుంటుంది, తెనాలికి దగ్గరలో ఉన్నది. ట్రైన్ అయితే గుంటూరు జంక్షన్ అరైవ్ అయింది. మన ఉన్న లొకేషన్కి ఒక 40 మినిట్స్లో రావచ్చు. ఓల్డ్ రాజధాని తుగ్లకాబాద్ WAP-4 లోకోమోటివ్ విత్ జన్మభూమి ఎక్స్ప్రెస్. ఈ లోకోమోటివ్ ప్రస్తుతం గుంటూరులో ఉందని చెప్పుకున్నాం. జన్మభూమి ఎక్స్ప్రెస్కి రేర్లో ఈ లోకోమోటివ్ని గుంటూరులో అటాచ్ చేస్తాడు. ఎందుకంటే జన్మభూమి ఎక్స్ప్రెస్ తెనాలి జంక్షన్లో లోకో రివర్స్ ఉంది. అక్కడ సమయాన్ని ఆదా చేయటం కోసం ఈ గుంటూరు జంక్షన్లో లోకోమోటివ్ని జన్మభూమి ఎక్స్ప్రెస్కు లేయర్లో అటాచ్ చేస్తాడు. ఆ లోకోమోటివ్ తెనాలి వచ్చేసరికి లీడ్లో ఉంటుంది, అది విశాఖపట్నం వరకు తీసుకువెళ్తుంది. అదేవిధంగా తెనాలి వచ్చిన తర్వాత రేర్లో మరొక లోకోమోటివ్ ఉంటుంది, లింగంపల్లి నుంచి వచ్చిన లోకోమోటివ్. ఆ లోకోమోటివ్ని విజయవాడ జంక్షన్లో డిటాచ్ చేస్తాడు. ఇదే విధంగా విశాఖపట్నం నుంచి వస్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్కు విజయవాడలో ఒక లోకోమోటివ్ని రేర్లో అటాచ్ చేస్తాడు. అదేవిధంగా గుంటూరు వచ్చిన తర్వాత ఆ లోకో వెనకమాల ఉన్న లోకోమోటివ్ని డిటాచ్ చేస్తాడు. బీఆర్ఎన్ వ్యాగన్స్ ఫ్రైట్ ట్రైన్ విత్ ఎస్ఆర్ఈ WAG12B 60127. జన్మభూమి ఎక్స్ప్రెస్కు ఇలా గుంటూరులోను మరియు విజయవాడలోను లోకోమోటివ్ని వెనకమాల అటాచ్ చేయడం వల్ల తెనాలలో లోకో చేంజింగ్ ఎక్కువ సమయం పట్టుకోకుండా సమయం ఆదా అవుతుంది. ఈ విధంగా అయితే గుంటూరు నుండి విజయవాడ, విజయవాడ నుంచి గుంటూరు వరకు జన్మభూమి ఎక్స్ప్రెస్ని ఇట్లా పుష్ పుల్ మోడ్ టైప్లో నడుపుతున్నారు. 17405 తిరుపతి అదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ విత్ లాలాగుడ WAP-7.
12805 విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు విశాఖపట్నంలో 6:20 బయలుదేరి అదే రోజు రాత్రి 7:40 లింగంపల్లి చేరుకుంటుంది. 12806 లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లింగంపల్లిలో ప్రతిరోజు ఉదయం 6:15 స్టార్ట్ అయి అదే రోజు రాత్రి 7:45 విశాఖపట్నం చేరుకుంటుంది. ట్రైన్ అయితే తెనాలి జంక్షన్కు చేరుకున్నది, మనకు కొద్దిసేపట్లో మనం ఉన్న లొకేషన్కి రాబోతుంది. ఓకే, ట్రైన్ వీడియోని అయితే చూసేసేద్దాం. ఐసీఎఫ్ రాజధాని లివరీ తుగ్లకాబాద్ 4222688 విత్ జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మరికొద్దిసేపట్లో మనం ఉన్న లొకేషన్కి ట్రైన్ రాబోతుంది, ట్రైన్ వీడియోని అయితే చూసేద్దాం. వన్ 12806 లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విత్ తుగ్లకాబాద్ 4222688 Shalimar Coromondel Express with AJNI WAP-7.
15227 SMVT Bengaluru Muzaffarpur Express with Vijayawada WAP-7. CONCOR freight train with AJNI WAG9. ఒక ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేసారు కదా, రాజధాని లివరీ WAP-4 తుగ్లకాబాద్ 22688 విత్ విశాఖపట్నం బౌండ్ జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. లింగంపల్లి వైపు వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా మరికొద్దిసేపట్లో రాబోతుంది. దాదాపుగా 1 hour 20 minutes లేట్ రన్నింగ్ నడుస్తుంది. ఆ వీడియోని కూడా ఒకసారి చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విత్ విజయవాడ WAP-4. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసేసారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.